రైతు సోదరులకు నమస్కారం. రైతుల సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని యాక్టివ్ చేయండి. రైతులకు సంబంధించిన వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గ్యారంటీలు అమలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన లాపద ఒక్కులు ముక్తా ఉన్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. లోకమర్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాటే ఆరు గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజమే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.